ஐயா நோபேரி ஹரிக்குமார் బాపట్ల జరిగితే అడ్డుపడతామని శాస్త్రం వాళ్ళు తప్పి అన్నం సతీష్ ప్రభావం జ్ఞాపకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రకం రాజకీయాలు ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ పెద్ద పెద్ద హైదరాబాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడిగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ నాయకుడుగా ఉన్న సమయంలోనే ఈ మాటలు మనం ఎప్పుడు వెళ్ళాం ప్రతిపక్ష నాయకులు అడుగుల్లో రానివ్వం చిన్న చిన్న వాళ్ళు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ఇలాంటి మాటలు మాట్లాడటం అంటే ఈ వ్యవస్థనే ఒప్పుకూర్చేటట్టుగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు రెచ్చగొట్టే విధానంలో మాట్లాడుతున్న మాటలు చాలా దుర్మార్గం. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రత్యేక హోదాకి సంబంధించి నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం విశాఖపట్నం వెళ్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్ లాబీ పరిస్థితి, ఎయిర్పోర్ట్ లాబీలో కూడా వెళ్లకుండా ఎరైవల్ ప్రాంతంలోకి డొమెస్టిక్ ఎరైవల్లో కూడా వెళ్లకుండా ఎయిర్పోర్ట్ లోపల ప్రాంతంలో ఆఫీస్ బయటికి పంపించి పోలీసులతో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆ విధంగా దుర్మార్గంగా కనెక్ట్ పంపించే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద తప్పు చేసే కార్యక్రమం ఇప్పటికే చేయడం జరిగింది. దీని మూల్యం తెలియదు రాబోయే కాలంలో దీని మూల్యం తెలుసుకోవాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం. దాని మాటలు మాట్లాడటం రెచ్చగొట్టే కార్యక్రమాలు శాసనమండలి సభ్యులుగా గౌరవం పదంగా ఉండాల్సి గౌరవంగా మాట్లాడాల్సిన వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడటం అంటే వ్యవస్థ కూర్చే కార్యక్రమం చేయాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే కార్యక్రమం చేయండి. 2500 కిలోమీటర్ దూరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి జనం క్రీతంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన పరిస్థితి. ఆ రోజు ఎలాంటి ఈ పక్కన పోలీసులు ఈ గార్డులు తప్పితే కనీసం 10 మంది కూడా ఈ పక్కన లేని పరిస్థితుల్లో జనాదరణ లేని పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం తిరుగుదాన్ని గుర్తు చేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఆ నాయకుడిని నువ్వు ఆర్థిక పరిస్థితి తెస్తున్నావంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే రాబోయే కాలంలో ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వెనుకాడకుండా చేయాలనే ఉద్దేశంతో ప్లాన్తో ఇలాంటి కార్యక్రమాలు దుర్మార్గం ఆలోచనలతో